ఈరోజు భారత ఇండియన్ ఆర్మీ డే అంటే ఇది 73వ ఇండియన్ ఆర్మీ డే దీనిని 1948 జనవరి 15న బ్రిటిష్ బ్రిటిషర్ల నుంచి అంటే అప్పటి కమాండర్ బ్రిటిష్ కమాండర్ సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ నుంచి మన యొక్క లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప బాధ్యతలు స్వీకరించిన ఈ పుణ్యదినాన్ని న్యూఢిల్లీలో తప్పకుండా ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. ఇది 73వ ఇండియన్ ఆర్మీ డే. మనం ఒకసారి ఆలోచించినట్టయితే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి ప్రజాస్వామ్యయుతంగా అహింసాయుతంగా ఏ మహాత్మా గాంధీ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ బాలగంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా వివిధ రకాలలో వివిధ పద్ధతుల్లో యుద్ధాన్ని చేసి అది అహింసాయుద్ధ పద్ధతితో పోరాడి మనకు స్వాతంత్రం సంపాదించారు. మరి వారి యొక్క ప్రజాస్వామ్యాన్ని మనకు మంచిగా 4 కాలాల పాటు పరిలవిల్లుస్తుందంటే దానికి ముఖ్య కారణము మన యొక్క సైన్యమే, మన యొక్క ఆర్మీయే. వారి కంటికి రెప్పల మనను కాపాడుతున్నారు దేశ సరిహద్దులలో. ఎంతటి విపత్కర పరిస్థితులు చలిని తట్టుకొని కరోనాను జయించి మరి శత్రు దేశాల యొక్క యుద్ధ ట్యాంకుల నుంచి వారు ఉపయోగించిన అధునాతనమైనటువంటి ఆయుధాల నుంచి మనను రక్షించి మన దేశానికి ఎంతో వారు సేవలు అందిస్తున్న ఈ శుభ సందర్భంగా కొంతమంది యుద్ధ భూమిలో కూడా ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు మన భారతదేశ ప్రజలందరూ నివాళులు అర్పించవలసిందిగా సవినయంగా ఆ భారత మాత ముద్దు బిడ్డలు ఎంతోమంది వీర జవానులు యుద్ధ భూమిలో ప్రాణాలు అర్పించినటువంటి కొంత బాధగా ఉన్న వారిని స్మరించక తప్పదు. మరి అలాంటి సందర్భంగా మనకు ఈ భారత సైన్యము జనరల్ మనకు కమాండర్ కరియప్ప గారు మన స్వదేశాలను స్వదేశ రాజ్యాలను ఏ మన స్వదేశంలో కూడా పూర్వం క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ గారు మన భారతదేశంపై దండెత్తారు. మరి అప్పుడు ఎంతో వీరోచితంగా పోరాడిన మరి అదేవిధంగా చంద్రగుప్త మౌర్యులు, అదేవిధంగా కళింగ రాజులు, అదేవిధంగా గుప్తుల కాలం. గుప్తుల కాలంలో మనకు ప్రపంచంలో గుర్తింపు వచ్చింది. మౌర్యుల కాలంలో కూడా శాంతియుతమైనటువంటి పద్ధతులను మనము పొందగలిగాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి అర్థశాస్త్రం కూడా ఈ విధంగా మనకు చాలా వరకు ఆనాటి స్థితిగతులను వారు ఏనుగులపై రథాలపై యుద్ధాలు చేసేవారు. కురుక్షేత్రంలో కూడా యుద్ధం జరిగింది. ఆ కురుక్షేత్రంలో ఏనుగులు రథాలు మరి విల్లులు బాణాలు ఉన్నాయి. కానీ అధునాతనమైనటువంటి ఈ యుగం లోపల ఆ విల్లులు బాణాలకు బదులుగా రకరకాలైనటువంటి అధునాతనమైనటువంటి యుద్ధ సామాగ్రితోటి యుద్ధ భూమి లోపల మనం వీరులను వీర జవానులు వీర సైనికులు చాలా వరకు పకడ్బందీగా పోరాడుతూ దేశాన్ని మనకు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి వీర సైనికులను స్మరించి వారిని వారి యొక్క శక్తి సామర్థ్యాలను మనము తప్పకుండా గుర్తించుకోవాల్సిన శుభ సందర్భము ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా 15 జనవరిన తప్పకుండా స్మరించి వారి లెక్కనే యువతి యువకులు భారతదేశ సైన్యములో ప్రవేశించడానికి కొరకు మీ ముందు కొన్ని ఎక్సర్సైజెస్ వారిని స్మరించి నేను వారిని మొదటి దెబ్బగా వారిని స్మరించి వారికి సెల్యూట్ చేయాల్సిన శుభ సందర్భం మనందరి మీద ఉంది. ఈ సైనికులను స్మరించి వారికి సెల్యూట్ చేసి భరతమాత ముద్దుబిడ్డలైనటువంటి సైనికులను తప్పకుండా గౌరవించాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వీర సైనికులను స్మరించి మరి సెల్యూట్ చేసి మరి ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి మరి రన్నింగ్లో తప్పకుండా పాల్గొని
मरी वार्म अप एक्सरसाइज चेसी मरी तप्पकुंडा ई सैन्यंलो पट प्रवेशिंचडानिकि कोरकु कोन्नि वार्म अप एक्सरसाइजुलु तप्पकुंडा युवति युवकुलंदरु तप्पकुंडा चेसी भारतमात దాశ్య సుంకాలను ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి నుంచి మనం మన పూర్వీకులు సాధించారో అదే అంతే మొత్తంలో మనం ప్రతిరోజు ఈ వీర సైనికులను స్మరించి భారతమాత ముద్దు బిడ్డలను గౌరవించవలసిన ప్రతి భారతీయ పౌరుని మీద ఉన్నదని చెప్తూ మరి ఈ రోజును ఉంచేలైన కానీ వీర సైనికుల యొక్క పటుత్వాన్ని వారి యొక్క గంభీరత్వాన్ని తప్పకుండా యువతి యువకులు పుచ్చుకొని భారత సైన్యంలో వివిధ దళాలను చేరవలసిందిగా ప్రార్థిస్తున్నాను.